దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్వకీయ సంపద అయిన మీ అందరికీ ప్రభు యేసు నామమున హృదయపూర్వక వందనములు తెలుపుతున్నాం. గత 2 సంవత్సరాల క్రితం 2022 డిసెంబర్ 5వ తేదీన దేవుడు దైవజనులు ప్రవక్త తిరుత్వం గారి ద్వారా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్గా పిలువబడుతున్న శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం కొరకు, పార్టీ క్షేమం కొరకు ప్రార్థించమని తెలియపరిచిరి. ఈ ప్రవచనం ప్రస్తుతం నెరవేర్పు జరుగుతున్నది. కాబట్టి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారి ఆరోగ్యం కొరకు, పార్టీ క్షేమం కొరకు ప్రార్థించాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నా. సమస్త మహిమా ఘనత సమస్తం ముందుగానే తెలుపుతున్నా. ప్రభువు యెహోవా నామంకే కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునామములారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామపట్ల అందరికీ నా శుభాభివందనాలు. దేవుని మహాదయని బట్టి ఈ విధంగా ఛానల్ ద్వారా దేవుడు తెలియజేసే విషయాలు ప్రార్థించిన నిమిత్తమై ఎల్లరికీ తెలియజేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. మరి ఈ 5వ తారీఖు డిసెంబర్ 5వ తారీఖున ప్రార్థనా సమయంలో తెలంగాణ రాష్ట్ర క్షేమం కోసం, తెలంగాణ యొక్క సీఎం గారి క్షేమం కోసం ప్రార్థన చేయమని దేవుడు తెలియజేసి ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు యశోదా ఆసుపత్రి వైద్యులు తుంటి మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. గురువారం రాత్రి ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో కాలుజారి కేసీఆర్ పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ ఎంవీరావు ఆధ్వర్యంలోని వివిధ విభాగాలకు చెందిన వైద్యుల బృందం పరీక్షల అనంతరం ఆయన శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించి సాయంత్రం చికిత్సను చేశారు. కాలు జారిపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను సోమాజిగూడలోని యశోదా దవాఖానాకు తరలించారు. వైద్యులు సిటీ స్కాన్ సహా అనేక రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్ ఎడమ కాలి తుంటి భాగంలో ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. డిసెంబర్ 5వ తారీఖున ప్రార్థనా సమయంలో తెలంగాణ రాష్ట్ర క్షేమం కోసం, తెలంగాణ యొక్క సీఎం గారి క్షేమం కోసం ప్రార్థన చేయమని దేవుడు తెలియజేసి ఉన్నారు. తెలంగాణ కోసమే పుట్టిందని చెప్పుకునే పార్టీకి ఇప్పుడు తెలంగాణలో భవిష్యత్తు కనిపించడం లేదు. బీఆర్ఎస్ గా రూపాంతరం చెంది అప్పటి టీఆర్ఎస్ బిత్తర చూపులు చూస్తుంది. 10 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారం చేపట్టి పాలన కొనసాగించిన ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై తెలంగాణ జనంలో వ్యతిరేకత ఉప్పెనలా ఎగిసిపడుతోంది. అందుకే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల నాటికైనా కాస్త కుదుట పడుతుంది అనుకుంటే పరిస్థితి పెనంలో నుంచి పెయ్యిలో పడ్డట్లు తయారైంది. సావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా కనీసం ప్రధాన ప్రతిపక్షంగా నిలబడగలిగిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల నాటికి పుంజుకుంటుందని ఆ పార్టీ నేతలు భావించారు. కానీ రోజు రోజుకు ఆ పార్టీ పరిస్థితి మరింత దీనస్థితికి చేరుకుంది. ఎంపీలు మొదలుకొని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ఇతర పార్టీలోకి క్యూలు కట్టారు. దీంతో ఓ దశలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ తరఫున అభ్యర్థులు కూడా ముందుకు రాలేదు. అప్పటిదాకా కనీసం మాట్లాడటానికి కూడా ముఖ్య నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్ స్వయంగా పలువురిని బుజ్జగించాల్సిన పరిస్థితి వచ్చింది. అధికార బీఆర్ఎస్ లో అసంతృప్త జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా అక్కడక్కడా నిరసన గళాలు వినిపించాయి. టికెట్ ఇవ్వనందుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే వేమన వీరేశం, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. మరోవైపు అధిష్టానం అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడింది. బీఆర్ఎస్ టికెట్లు దక్కని నేతలు అసమ్మతి గళం వినిపిస్తూనే ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో టికెట్ ఇస్తారని ఎంతో ఆశతో ఉన్న నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కు నిరాశే ఎదురైంది. దీంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. నకరేకల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఏ పార్టీలో చేరాలనే అంశంపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటానన్నారు. మరోవైపు కొత్తగూడెం టికెట్పై గంపెడాసలు పెట్టుకున్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ ఆశలు గల్లంతయ్యాయి. టికెట్ ఆశించిన గడలకు నిరాశే మిగిలింది. ఆయన కూడా మరో ఆలోచనలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇక మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. టికెట్ల కేటాయింపులో తనకు ప్రాధాన్యత దక్కకపోవడంతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో తప్పుడు సర్వేలతోనే బోధి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు టికెట్ రాలేదని ఆయన అనుచరులు ఆరోపించారు. ఇంటెలిజెన్స్ నివేదికలు, సర్వేలు బోధి ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్నా పార్టీకి తప్పుడు రిపోర్టులు ఇచ్చి బాపురావుకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని నేతలు మండిపడ్డారు. డిసెంబర్ 5వ తారీఖున ప్రార్థనా సమయంలో తెలంగాణ రాష్ట్ర క్షేమం కోసం, తెలంగాణ యొక్క సీఎం గారి క్షేమం కోసం ప్రార్థన చేయమని దేవుడు తెలియజేసి ఉన్నారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చారు. ప్రభాకర్ రావుతో పాటు ప్రైవేటు వ్యక్తిని నిందితునిగా చేరుస్తూ పోలీసులు మెమో దాఖలు చేశారు. ప్రస్తుతం ప్రభాకర్ రావుతో సహా ప్రైవేటు వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ప్రభాకర్ రావు కనుసన్నలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగినట్లు నిర్ధారించారు. ఎస్ఐబిలోని హార్డ్ డిస్క్లను ప్రభాకర్ రావు ధ్వంసం చేశాడన్నారు. అలాగే ప్రభాకర్ రావు చెప్పిన నంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేశాడని, ఫోన్ ట్యాపింగ్ కేసు తర్వాత ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రభాకర్ రావు కోసం ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చింది. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు, పార్టీలు ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పనిచేశామని టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ఇక ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ కుమార్ అందించే వివరాలతో కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులను, వారికి ఆర్థిక సాయం అందించే వారిని బెదిరించి లొంగదీసుకునేవారు అని, సివిల్ తగాదాల్లో సెటిల్మెంట్లు చేసేవారమని, ఇక ఎన్నికల్లో వారి నగదు తరలింపును అడ్డుకునేవారము అని చెప్పారు. బీఆర్ఎస్ డబ్బు రవాణాకు సహకరించేవారమని తెలిపారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ కీలక నేత ఒకరు గుర్తించారు. దర్యాప్తు అధికారులు ఈ మేరకు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతి అన్న రిమాండ్ రిపోర్టులో పోలీసులు స్పష్టం చేశారు. ఆ కీలక నేతతో పాటు మరో నాయకుడికి నోటీసులు ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఇవాళ వారికి సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేసి విచారించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు కీలక నిందితుడని పోలీసులు భావించిన అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న అరెస్ట్ తర్వాతే ఆ విషయాన్ని నిర్ధారించుకున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావే ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చేశారు. ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చుతూ కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రభాకర్ రావుతో పాటు ఓ ప్రైవేటు వ్యక్తిని సైతం నిందితుడిగా చేర్చారు. ఎస్ఐబి మాజీ చీఫ్ తో పాటు ప్రైవేటు వ్యక్తి పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రభాకర్ రావు కనసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పోలీసులు నిర్ధారించారు.